नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। इंडियन स्टॉक मार्केट लो प्रधान इक्विटी इंडेक्स निफ्टी 50 वारं 25 संवत्सराल प्रयाणान्नि पूर्ति चेसिंदि। ఈ పాతికేళ్ల పరుగులో బోలెడన్ని మలుపులు, విజయాలు, చేదు అనుభవాలను నిఫ్టీ ఎదుర్కొంది. దేశంలో మారుతున్న వ్యాపార ఆర్థిక స్థితిగతులకు సాక్షిభూతంగా నిలిచింది. April 22 నిఫ్టీ 50 బెంచ్ మార్క్ ఇండెక్స్ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 1107 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ ప్రస్తుతం 14 రెట్లకు పైగా పెరిగింది. 2 ఏళ్ల తర్వాత ఎలక్ట్రానిక్ స్క్రీన్ రూపంలో ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ ఈ ఏడాది ఫిబ్రవరి 8 15,000 మార్కును అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది. పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మలుపులు అధిగమించడంతో పాటు ఎన్నో మైలురాళ్లు, ఎంతో సంపద సృష్టించింది. పాతికేళ్ల పరుగులో నిఫ్టీలో చాలా మార్పులు కనిపించాయి. 50 బ్లూ చిప్ స్టాక్స్ ఇండెక్స్ గా ఆరంభమై ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన సూచిగా ఎదిగింది నిఫ్టీ 50. అలాగే దేశంలో మారుతున్న వ్యాపార ఆర్థిక స్థితిగతులకు సాక్షిభూతంగా నిలిచింది. నిఫ్టీ 50 లోకి కొన్ని కంపెనీలు కొత్తగా వస్తున్నాయి, పోతున్నాయి. అయితే నిఫ్టీ 50 లో ప్రధానంగా 13 కంపెనీలు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సి, ఐటిసి, హెచ్యుఎల్, ఎల్ఎన్టి, ఎస్బిఐ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డి స్లాబ్స్, టాటా స్టీల్, గ్రాసిమ్, హీరో, హిండాల్కోలు మొదటి నుంచి ఉన్నాయి. April 1996 ఎస్బిఐ 8.6%, టాటా మోటార్స్ 6.9%, హెచ్యుఎల్ 6.6%, ఆర్ఐఎల్ 6.5%, ఐడిబిఐ బ్యాంక్ 4.7%తో మిడ్ క్యాప్ టాప్ 8 స్టాక్స్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ఐఎల్ 9.9%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 9.6%, ఇన్ఫోసిస్ 7.8%, హెచ్డిఎఫ్సి 6.9%, ఐసిఐసిఐ బ్యాంక్ 6.2%తో మిడ్ క్యాప్ టాప్ 8 స్టాక్స్ గా కొనసాగుతున్నాయి. గత పాతికేళ్లలో టాటా స్టీల్, టాటా మోటార్స్, గ్రాసిమ్, హిందాల్కోలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచాయి. పుత్తడి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి షాక్ ఇస్తోంది ధర. రోజురోజుకి గోల్డ్ రేట్ పైపైకి వెళుతోంది. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు చూస్తే బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా 3,300 రూపాయలు పెరిగింది. April 1 44,800 రూపాయలు పలికిన గోల్డ్ ప్రస్తుతం 48,000ను అధిగమించింది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్ పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా దాని ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోవడంతో ఇన్వెస్టర్లు మళ్లీ సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ వైపు చూస్తూ ఉండటం పసిడికి కలిసొచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్తో కేంద్రం, ఆర్బీఐ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో రూపాయి 75 మార్కుకు పడిపోయి 9 నెలల కనిష్ట స్థాయికి చేరింది. అదనపు లిక్విడిటీ పెరగడమే రూపాయి బలహీనపడటానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూపాయికి పెద్ద కష్టమే వచ్చిపడింది. గత కొన్ని రోజులుగా డాలర్తో పోలిస్తే రూపాయి భారీగా బలహీనపడుతోంది. గత ఏడాదితో పోలిస్తే రూపాయి ప్రస్తుతం 2% పైగా క్షీణించింది. ప్రస్తుతం రూపాయి 75ను అధిగమించింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్తో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు రూపాయి పతనం కూడా ఆర్థిక వ్యవస్థతో పాటు స్టాక్ మార్కెట్లకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. రూపాయి మార్కం విలువ బలహీనతకు పలు కారణాలున్నాయి. ప్రభుత్వం భారీ రుణాలు తీసుకోవడానికి వీలుగా 100,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను మార్కెట్ నుంచి ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. తొలిదశలో 25,000 కోట్ల రూపాయల బాండ్లు కొనుగోలు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఇప్పటికే వ్యవస్థలో 7,00,000 కోట్ల రూపాయల వరకు ద్రవ్య లభ్యత ఉంది. ఇప్పుడీ బాండ్ల కొనుగోలు వల్ల లిక్విడిటీ మరింత పెరగనుంది. ఈ అదనపు ద్రవ్య లభ్యత కాస్త రూపాయి విలువ మీద ఒత్తిడి పెంచుతోంది. స్థానిక కరెన్సీ సరఫరా పెరిగితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడుతోంది. ఆర్థిక వ్యవస్థలో మరింత లిక్విడిటీ రావడం వలన దీర్ఘకాలం పాటు వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయని ఆర్బీఐ సంకేతాలిస్తోంది. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగినా వడ్డీ రేట్లు పెరగకుండా అలాగే ఉంటాయి. అంటే వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయన్నమాట. ఇది కాస్త రూపాయిపై ప్రభావం చూపుతూ భారతీయ మార్కెట్ నుంచి పెట్టుబడులు బయటకు తరలించడానికి కారణమవుతుంది.
ఇప్పటికే ఎఫ్ఐఐలు దేశీయ స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. యుఎస్ లో బాండ్ యీల్డ్స్ పెరగడంతో అంతేకాకుండా యూరోపియన్ మార్కెట్స్ లో కూడా కొన్ని బాండ్ యీల్డ్స్ పెరగడంతో ఈ బాండ్ మార్కెట్స్ లో నుంచి కన్సిడరబుల్ గా అమౌంట్ అనేది విత్డ్రా అవడంతో రూపీ క్షీణించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ మనం డేటాను కనుక విశ్లేషించినట్లయితే గత కొంతకాలంగా ఈక్విటీ మార్కెట్స్లోకి నియర్లీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నియర్లీ 3 లక్షల కోట్లు తీసుకురావడం జరిగింది. కానీ బాండ్ మార్కెట్లో గత కొంతకాలంగా ఇన్వెస్టర్స్ బాండ్ మార్కెట్లో నుంచి యుఎస్ ఈల్డ్స్ పెరుగుతూ ఉండటంతో బాండ్ మార్కెట్లో నుంచి ఇండియన్ మనీ అనేది మూవ్ అవడంతో ఇండియన్ రూపీ క్షీణించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతూ ఉండటంతో మార్కెట్ల మీద ఎక్కువ ప్రెషర్ ఉండటంతో రూపీ క్షీణించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ 76 లెవెల్స్ దగ్గర ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అనేది మనం చూడవచ్చు. ఆర్బీఐ కనుక తిరిగి మార్కెట్లో ఇంటర్వీన్ అయ్యి డాలర్స్ కనుక మళ్ళీ మార్కెట్లో సెల్ చేసినట్లయితే రూపీ స్టెబిలైజ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతూ దిగుమతులు పెరిగే కొద్దీ వాణిజ్య లోటు పెరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయంగా ముడి పదార్థాల ధరలు పెరుగుతుంటే వాణిజ్య లోటు ఇంకా అధికమవుతుంది. ఇది అదుపులో ఉండాలంటే ఎగుమతులు కూడా ఆ స్థాయిలో పెరగాలి. కోవిడ్ 2వ దశ వల్ల మళ్లీ పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించే పరిస్థితుల్లో ఎగుమతులు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం చెప్పలేని స్థితి. ఈ అంశాలన్నీ రూపాయి క్షీణతకే దారితీసే వీలుంది. ప్రస్తుతం వృద్ధిపైనే దృష్టి సారించిన ఆర్బీఐ రూపాయి విషయంలో జోక్యం చేసుకునేలా కనిపించడం లేదు. ఇక రూపాయి బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే వస్తువులు కూడా ప్రియమవుతాయి. ముఖ్యంగా ముడి చమురు అవసరాల్లో 80% దిగుమతిపైనే ఆధారపడి ఉన్నాం. ముడి చమురు బిల్లులు అధికమైతే మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే భారం పడుతుంది. ఎక్కువ వ్యయాల కారణంగా ద్రవ్యలోటు పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రేట్లు పెరిగి సామాన్యుడి జేబుపై ప్రభావం పడుతుంది. రవాణా ఛార్జీలు పెరిగి కూరగాయలు సహా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడడం వల్ల అటు ఆర్థిక వ్యవస్థకు ఇటు సామాన్యుడికి ఇబ్బందిగా మారనున్నాయి. మార్చి 31తో ముగిసిన 4వ త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా నమోదయ్యాయి. 2019-20 ఇదే కాలం నాటి ఆదాయాలతో పోల్చి చూస్తే ఆదాయం దాదాపు స్థిరంగా ఉండగా నికర లాభం మాత్రం గణనీయంగా పెరిగింది. 4వ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 103 కోట్లు, మొత్తం ఆదాయం 1133 కోట్ల రూపాయలుగా నమోదైంది. దీంతో వాటాదారులకు ఒక్కో షేర్కు 17 రూపాయల తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. ఇక సైయెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మాత్రం ఆయన కొనసాగనున్నారు. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. గత వారం కూడా చూస్తే కనుక మార్కెట్ బాగా బలహీనంగా క్లోజ్ అయింది. నిఫ్టీ ఒక లాస్ట్ వీక్ చూస్తే కనుక మొదట ఒక చిన్న రికవరీతోటి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయినప్పటికీ హై లెవెల్లో కావాల్సిన బయింగ్ సపోర్ట్ లేకపోవడంతో మార్కెట్ చివరికి కనిష్ట స్థాయి వద్ద క్లోజ్ అయింది. దీనికి ప్రధానమైన కారణం మనందరికీ తెలిసిందే, కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్స్ మరింత పెరగడంతో రికార్డ్ స్థాయిలో మార్కెట్లో మరింత కన్సర్న్స్ అనేది రావడం చూశాను. మార్కెట్ లోయర్ రేట్ నుంచి రికవరీ అయినప్పటికీ సస్టైన్ కాలేకపోతుంది. ఎందుకంటే మార్కెట్లో ఇంకా ఆ కన్సర్న్స్ సబ్సిడ్ అయ్యి ఒక ఆప్టిమిస్టిక్ ఫీలింగ్ అనేది మార్కెట్లో రావట్లేదు. దీనికి కావాల్సిన స్ట్రాంగ్ ఫండ్ బయింగ్ కూడా రాకపోవడంతో, కొంచెం ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ కూడా హై లెవెల్లో ఉండడంతో మార్కెట్లో ఒక వీక్నెస్ కొనసాగుతుంది. నిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించు 300 పాయింట్ల వరకు గత వారం ఆల్మోస్ట్ వీక్కి లోయెస్ట్ లెవెల్లో క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక లాస్ట్ వీక్ టెక్నికల్గా 20 వీక్ మూవింగ్ యావరేజెస్ కింద క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక 14,150 లెవెల్స్ నుంచి ఒక స్వల్ప సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది. బట్ కానీ అన్లెస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వస్తే తప్ప కానీ మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు. బహుశా ఈ వారం కూడా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది.
అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కొంచెం బెటర్ పెర్ఫామ్ చేసింది. లాస్ట్ ఒక రెండు నెలలుగా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ హై లెవెల్ నుంచి ఇంచుమించి ఒక 2000 పాయింట్ వరకు కరెక్షన్ రావడం చూసాము. 30500 స్థాయి నుంచి రికవరీ వచ్చి 31500 స్థాయి వద్ద ఆల్మోస్ట్ కొంచెం వీక్లీ హై దగ్గర క్లోజ్ అవడం మనం చూసాము. బ్యాంక్ స్టాక్స్ ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ వీక్లీ హై దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే నెక్స్ట్ 1 or 2 డేస్ కనుక ప్రైవేట్ బ్యాంక్స్ కోటక్ బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇవి కనుక కొంచెం పటిష్టంగా క్లోజ్ అయిందంటే అప్పుడు షార్ట్ టర్మ్లో ఒక షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. సో కన్ఫర్మేషన్ వస్తే కానీ ఒక కాన్ఫిడెంట్గా ఒక పొజిషన్ తీసుకోవడానికి ఉండదు. సో కాబట్టి నెక్స్ట్ 1 or 2 ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్కి చాలా కీలకం. ఎందుకంటే నిఫ్టీ ప్రస్తుతానికి సపోర్ట్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఐదర్ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకైనా వెళ్ళాలి, లేదంటే కనుక 14000 స్థాయిని కనుక బ్రేక్ అయిందంటే మార్కెట్లో మరింత షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో బాగా కరెక్షన్ అయింది. అంతకృతం మనం చూసాము ఐటీ దిగ్గజాల నుంచి రిజల్ట్స్ రావడము, ఆ తర్వాత మార్కెట్ ఐటీ స్టాక్స్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావడం మనం చూసాము. అలాగే సిమెంట్ స్టాక్స్ కూడా బాగా కరెక్ట్ అని. అలాగే మార్కెట్లో బాగా పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ముఖ్యంగా హిందుస్థాన్ లీవర్ లాంటి స్టాక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ హై నుంచి బాగా కరెక్ట్ అవడంతో మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపించింది. అలాగే గత 3-4 వారాలుగా మన ఫార్మా స్టాక్స్ బాగా పెరగడం చూసాము, కానీ లాస్ట్ వీక్ హై లెవెల్లో ఫార్మా మేజర్ స్టాక్స్ అన్నింటిలోనూ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావడంతో కొంచెం మిక్సర్గా కొంచెం ఒక స్వల్ప నెగిటివ్ ట్రెండ్ తోటి క్లోజ్ అయింది ఫార్మా స్టాక్స్. సో ఫార్మా స్టాక్స్లో కూడా షార్ట్ టర్మ్లో కొంచెం ఒక కన్సాలిడేషన్ టు స్లైట్లీ నెగిటివ్ బయాస్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకు ఒకసారి కొంచెం పాజిటివ్ సెగ్మెంట్స్ చూస్తే కనుక మెటల్ స్టాక్స్లో జేఎస్డబ్ల్యూ కానీ టాటా స్టీల్ లాంటి కౌంటర్స్లో బయింగ్ సపోర్ట్ హై లెవెల్లో కూడా వచ్చింది, అవి కొంచెం నిలకడగా క్లోజ్ అయినాయి. అలాగే ఫైనాన్స్ కంపెనీస్లో ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ లాంటి కంపెనీస్లో లోయర్ రేట్ నుంచి బాగా బౌన్స్ బ్యాక్ అయినాయి. హై లెవెల్లో పటిష్టంగా లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. బహుశా ఇంకా నెక్స్ట్ 1 or 2 డేస్ కనుక ఈ ఫైనాన్స్ కంపెనీస్లో కనుక ముఖ్యంగా చోళా ఫైనాన్స్ కానీ లేదంటే కనుక బజాజ్ ఫైనాన్స్లో కనుక ఇంకా 1 or 2 డేస్ కనుక పటిష్టంగా క్లోజ్ అయితే షార్ట్ టర్మ్లో వీటిల్లో కూడా ఒక బై పొజిషన్ అనేది కన్సిడర్ చేయవచ్చు. సో ఆటో స్టాక్స్ హై నుంచి బాగా కరెక్ట్ అయినాయి, కొంచెం మిక్సెడ్గా ఉన్నాయి. సో మార్కెట్ కనుక రివైవల్ వస్తే కనుక ఆటో స్టాక్స్ బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, మారుతి లాంటి స్టాక్స్లో ఒక చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఆన్ ద హోల్ మార్కెట్ చాలా క్రిటికల్ లెవెల్లో క్లోజ్ అయింది అనుకోవచ్చు. నెక్స్ట్ 1 or 2 డేస్ ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది రావాలి. సో ఈ వారం మార్కెట్లో ఒక బై పొజిషన్ తీసుకోవచ్చా వద్దా అన్న అంశానికి వస్తే కొన్ని కరెక్ట్ అయిన కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొంచెం నిలకడకున్న స్టాక్స్లో కన్సిడర్ చేయొచ్చు. ఇందాక అనుకున్నట్టు బ్యాంక్స్లో ఐసిసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక చిన్న డిప్లో బై పొజిషన్ ఒక స్టాప్ లాస్ పెట్టి లేదంటే ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు. అలాగే ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా ఒక షార్ట్ టర్మ్ పర్పస్ కోసం లోయర్ లెవెల్లో బై చేయొచ్చు. కానీ అవాయిడ్ చేయదగ్గ స్టాక్స్ ఐటీ స్టాక్స్, ఫార్మా స్టాక్స్, ఎఫ్ఎంసీజీ కౌంటర్స్, సిమెంట్ కౌంటర్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో మార్కెట్ కొంచెం మిక్సెడ్గా ఉంది. సో కొంచెం సెలెక్టివ్ స్టాక్స్లో బై తీసుకోవచ్చు. బేసికల్గా కొంచెం మార్కెట్ ఒకరోజు చెప్పాలంటే న్యూట్రల్లో ఉండడం మంచి బెటర్ ఆప్షన్ అవుతుంది ఈ పరిస్థితిలో. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఒక రేంజ్ బౌండ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నిఫ్టీ ఒక 500 పాయింట్స్ ప్రధాన రేంజ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక 500 పాయింట్స్ లోలో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్లో వస్తుంది, 500 అబోవ్లో మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్స్ మీద ఉంటుంది. అందువల్ల మార్కెట్స్ ప్రస్తుతం ఒక రేంజ్ బౌండ్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు కనుక మనం విశ్లేషించినట్లయితే ప్రధానంగా ఇండియాలో పెరుగుతున్నటువంటి కోవిడ్ కేసెస్, అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా లాక్డౌన్ నిబంధనలు పెరుగుతూ ఉండటంతో దాని యొక్క ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద స్పష్టంగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా గ్లోబల్ క్యూస్ కూడా కొంచెం మార్కెట్లో కొంచెం వీక్గా ఉండటంతో దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ఉండింది. కానీ ఇండియాకి ప్రధానమైనటువంటి మార్కెట్స్ మీద ప్రధాన అంశంగా మనం చూసినట్లయితే ఇండియాలో పెరుగుతున్నటువంటి కోవిడ్ యాక్టివ్ కేసెస్ అనేది ప్రధాన కారణంగా మార్కెట్ మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంతమటికి గవర్నమెంట్ నుంచి
మార్కెట్కి కావాల్సినటువంటి ఎటువంటి స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానీ, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఏదైనా ఇన్సెంటివ్స్ కానీ, అంతేకాకుండా ఆర్బీఐ మానిటరీ స్టిమ్యులస్ ప్యాకేజెస్ కూడా ఏం రాలేదు. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఈ ప్రస్తుత లాక్డౌన్ కండిషన్స్ మార్కెట్స్ మీద కంపెనీస్ మీద ఎంత ప్రభావితం చేయనున్నాయి, కంపెనీస్ యొక్క రానున్న క్వార్టర్స్లో కంపెనీస్ రిజల్ట్స్ మీద ఏ రకంగా ప్రభావితం చేయనున్నాయో మనం వేచి చూచే ధోరణిలో ప్రస్తుతం ఉండటం మంచిది కింద మనం భావిస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చే వారం కూడా మార్కెట్స్ ఈ వాలటైల్గా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే ట్రేడర్స్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ని ఉంచడం చాలా మంచిది. ఇన్వెస్టర్స్ మీ యొక్క లాంగ్ టర్మ్ పొజిషన్స్ని కంటిన్యూ చేయండి. ఏదైనా ఒక షార్ప్ డిప్ వచ్చినట్లయితే తిరిగి గుడ్ క్వాలిటీ కంపెనీస్ని అక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండెక్స్ కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా కొన్ని స్టాక్స్లో ఎక్కడైతే వాల్యూ ఉంటుందో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్టర్స్ డౌన్ ట్రెండ్లో వాల్యూ ఉన్నప్పుడు బై చేయడం మంచిది. ఆటో సెక్టర్ని ప్రస్తుతం ఈ లాక్డౌన్ నిబంధనలు ఇండియా మొత్తంలో రావడంతో ఆటో స్టాక్స్లో కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆటో యాంజలరీ సెక్టర్స్లో కూడా. అందువల్ల ఇన్వెస్టర్స్ ఇమీడియట్గా జంప్ చేసి బై చేయాల్సిన అవసరం లేదు, స్లోగా ఒక స్టాగర్డ్ మేనర్లో, ఎందుకంటే ఒకసారి లాక్డౌన్ నిబంధనలు రానున్న రోజుల్లో తొలగిపోతే కనుక ఆటో సెక్టర్లో కూడా మంచి డిమాండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రతి డిప్లో కొంచెం కొంచెం బై చేసినట్లయితే రానున్న రోజుల్లో వెల్త్ క్రియేషన్కి ఎక్కువ అవకాశాలు ఈ స్టాక్స్లో ఉంటాయి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తొందరపడకుండా ఒక స్టాగర్డ్ మేనర్లో మార్కెట్లో ఏ రోజు అయితే డిప్ ఉంటుందో ఆ రోజు బై చేస్తూ ఉంటాం మంచిది. ఒక స్టాగర్డ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మార్కెట్ కండిషన్స్లో, ఎందుకంటే మార్కెట్లో ఒక క్లారిటీ వచ్చే వరకు, అంతేకాకుండా ఈ కోవిడ్ యాక్టివ్ కేసెస్ కంప్లీట్గా తగ్గే వరకు మార్కెట్లో క్లారిటీ అనేది రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో బై చేయండి, ఎందుకంటే ఇండియా యొక్క లాంగ్ టర్మ్ స్టోరీ అనేది ఇంటాక్ట్గా ఉంది. లాంగ్ టర్మ్ పారామీటర్స్ అన్నీ ఇండియాకి ఎకనామిక్ పారామీటర్స్ చాలా ఫేవరబుల్గా ఉండటంతో ఇన్వెస్టర్స్ ప్రతి డిప్లో బై చేయడానికి ట్రై చేయండి. ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో చాలా మొమెంటం సెక్టర్స్ కూడా మనం చూస్తున్నాం, ఎందుకంటే ఈ ఆక్సిజన్ రిలేటెడ్ స్టాక్స్ ఇవి చాలా ఎక్కువగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడమే మంచిది, ఎందుకంటే ఇవి మొమెంటం స్టాక్స్. ఒకసారి కోవిడ్ కేసెస్ తగ్గిపోతే కనుక వీటిలో మొమెంటం అనేది కంప్లీట్గా తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల మీరు ఏదైనా ఆక్సిజన్ స్టాక్స్ రిలేటెడ్ స్టోరీలో కనుక ప్లే చేయాలనుకుంటే డైవర్సిఫైడ్ కంపెనీస్లో, అంటే ఒక మెడికల్ ఆక్సిజన్నే కాకుండా ఇండస్ట్రియల్ గ్యాసెస్తో డైవర్సిఫైడ్గా ఉన్న కంపెనీస్ని లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ప్రస్తుతం మదర్స్ అండ్ సుమి లాంటి స్టాక్ని మనం గతంలో రికమెండ్ చేయడం జరిగింది. ఇటువంటి స్టాక్లో కనుక డిప్ ఏదైనా వచ్చినట్లయితే మళ్ళీ తిరిగి అక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మనం గత కొంతకాలంగా ఫార్మా సెక్టర్లో వకాడ్ ఫార్మాని అడ్వైజ్ చేయడం జరిగింది. ఆ స్టాక్ నియర్లీ 420 లెవెల్ నుంచి ఈరోజు 520 లెవెల్స్ దాకా రావడం జరిగింది. ఇటువంటి స్టాక్స్లో ఏ రకమైనటువంటి డిప్ వచ్చినట్లయితే లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్ కనుక బై చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 3-4 క్వార్టర్స్లో ఈ స్టాక్స్ మంచి రిటర్న్స్ డెలివర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.